హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు ప్రశాంతిస్ కుక్ విత్ మీ. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. రుచికి సరిపడగా ఉప్పు, చిట్టికడి పసుపు, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇది అందరికీ తెలుసు కదండి. రోజు కంపల్సరీ ఒక ఎగ్ తినాలి. రోజు ఒకేలా కాకుండా ఈరోజు ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 గుడ్లు తీసుకొని వేసుకోవాలి. 1 దోశకి 1 ఎగ్ పడుతుంది. నేను 2 దోశలు క్వాంటిటీకి చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దోశల పిండి తీసుకున్నాం. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు బియ్యం పోసి నైట్ రుబ్బేసుకొని నైట్ అంతా బయటే ఉంచాలి. మార్నింగ్ ఇలా దోశల కింద వేసుకోవాలి. ఇది ఊరిన తర్వాత వేసుకుంటే దోశలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇది బాగా కాలేక ఇలా పలుచగా 1 దోశ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్ కూడా వేస్తాం కాబట్టి దల్సర్ ఎక్కువ వచ్చేస్తుంది, సో ఇది పలుచగానే వేసుకోవాలి. ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేస్తాం కదండి. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసుకోవాలి. ఇది కూడా దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. గ్యాస్ సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలండి దోశని, లేదా అడుగును మాడిపోద్ది. ఎగ్ దోశ మాడిందంటే మాత్రం అసలు టేస్ట్ రాదు. కొంచెం ఆయిల్ అలా వేసుకోండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చండి దోశని. ఇప్పుడు నెమ్మదిగా ఇలా తిరగేసుకోండి. ఆయిల్ కావాల్సి ఇటు పక్కన కూడా వేసుకోవచ్చు, కానీ నేను తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. చూసారు కదండి, దోశ కాలిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇలా 2వ దోశ కూడా వేసేసుకోండి. చూసారు కదండి, మన ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇందులో పచ్చిమిరపకాయలు వాడాం కాబట్టి చట్నీలు అవసరం ఉండదు. కావాలనుకుంటే అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీతో తినండి. ఇంకా ఇష్టపడే వాళ్ళు సాస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎగ్ దోశ చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రశాంతి కుక్ విత్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.